యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయం లేచి ప్రార్థించారు కదా? దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా? అలాగే ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు ప్రేమమయుడు, కృపామయుడు, కనికరపూర్ణుడు. ఆయనకు మనం ఉంటే చాలా ప్రేమ, మన పైన ఆయన శ్రద్ధ చూపే దేవుడై ఉన్నాడు. అందుకే అనునిత్యము మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నారు. నిజమండి, మన దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని కృంగిపోనేవాడు, ఎక్కడా కూడా ఆయన మనల్ని పిరికివారిగా వదిలేయడు, ఎక్కడా కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ప్రతి పరిస్థితుల్లో మనకు తోడుగా ఉంటారు కదా. అలాగే ప్రతి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు కూడా దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడాలని, బలపరచాలని ఆశిస్తూ చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామండి. యోహాను సువార్త 14:18 చదువుకుందాం. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి మాట అండి. ప్రభువారు అంటున్నారు, మిమ్మల్ని నేను అనాథలనుగా విడువను, మీ యొద్దకు నేను వత్తును అని ప్రభు చక్కటి వాగ్దానం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాల్లో వస్తున్న భయంకరమైన పోరాటాల మధ్యలో, భయంకరమైన అప్పు సమస్యల్లో, మరి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, మరి మమ్మల్ని ఎవరు ఆదరించే వారు లేరని బాధపడుతున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం వింటున్నావో నానా? ఒకవేళ ఎవరు లేరే నా జీవితంలోని కన్నీరు కారుస్తున్నావేమో నానా? మరి ఈ ఉదయకాలం నీ ప్రభువు నీతో మాట్లాడుతున్నారు. నా పరిస్థితులన్నీ చక్కపరచబడవేమో, నా జీవితం ఇక బాగుపడదేమో, నా పరిస్థితి ఇక మారదేమో, నా భవిష్యత్తు ఇక మంచిగా ఉండదేమో, ఇక నా జీవితం ఇంతేనేమో, ఇలాగే నా జీవితం అయిపోతుందేమో అని వేదనతో బాధతో కృంగిపోయి ఉన్న నీతో నీ ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, నిన్ను నేను అనాథలుగా విడవను, నేను నీ దగ్గరికి వస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. బిడ్డ, నీకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో ఒకవేళ నీకు అందరూ ఉండి కూడా నేను విడిచిపెట్టారేమో, ఎవ్వరు లేని ఒంటరైపోయి అనాథమైపోయావేమో నానా, నువ్వు అప్పులై అధికమైపోవడాన్ని బట్టి ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మరి నా తోడుగా ఉంటారు, నాకు అండగా ఉంటారు అనుకున్న నీ రక్త సంబంధికులు, నీ తోబుట్టువులు, మరి నీ స్నేహితులు, నీ బంధువులు అందరూ కూడా నిన్ను విడిచిపెట్టారేమో నానా. రే దేవుని బిడ్డ, మన దేవుడు మన నాదులకు విడిచిపెట్టడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు. ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనకు తోడుగా ఉండేది ఎవరంటే మన యేసయ్య మాత్రమే. ఆయన ఎప్పుడూ చేయి విడవని దేవుడు, ఆయన మనల్ని మరువని దేవుడు, మనల్ని విడవని దేవుడుగా మనతో ఉంటాడు. సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడు కదా. మరి దానియేలుకు కష్టం వచ్చిన సమయంలో, మరి షడ్రకు మెషకు అభిద్రగులకు కష్టం వచ్చిన సమయంలో మరి నా నాదులుగా విడిచిపెట్టలేదు కదా యేసయ్య, వారికి తోడుగా ఉన్నారు కదా అండి. ఆ కష్ట సమయంలో వారికి తోడుగా ఉండి వారికి వచ్చిన ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితి నుంచి వారికి విడుదల ఇచ్చారు కదా. అలాగే మరి దేవుని బిడ్డలారా, మీకు కూడా నేను ప్రతి ఒక్క పరిస్థితిలో నేను మీకు తోడుగా ఉంటానని, మిమ్మల్ని అనాథలుగా విడువునని, మరి ప్రతి ఒక్క పరిస్థితిలో మీ దగ్గరికి నేను వచ్చి నేను మీకు సహాయం చేస్తానని దేవుడు మాట ఇస్తున్నారు. బిడ్డ, మరి ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా, ఆయన సర్వశక్తిమంతుడు. అందుకే దేవుని బిడ్డలారా, భయపడొద్దు, కృంగిపోవద్దు. మీ ప్రతికూలమైన పరిస్థితులను చూసి వేదనతో ఉండొద్దు. ధైర్యం తెచ్చుకోండి. దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోనండి. ఈ వాగ్దానాన్ని ప్రతి నిత్యము, మరి ప్రతి దినము కూడా మీరు నెమరవేసుకోండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలోకి రిసీవ్ చేసుకున్నారో, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని దేవాది దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థించుకుందామా అందరూ. మహాగణుడా, పరిశుద్ధుడా, కృపామయుడా, నీ కొందనాలు దేవా. ప్రియ తండ్రి, నాయన, ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, మిమ్మల్ని నాదులుగా విడువను,
నేను మీ దగ్గరికి వస్తును అని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈరోజు ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు నైనా రిసీవ్ చేసుకున్నారో ప్రభు, అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ప్రియ దేవా, నువ్వు మాత్రమే మమ్మల్ని అనాథలుగా విడివని దేవుడు అయ్యా. ప్రతి పరిస్థితుల్లో మాకు తోడుగా ఉండే దేవుడు అయ్యా. అయ్యా, మా ప్రతి కన్నీటి పరిస్థితుల్లో మాకు అండగా ఉండే దేవుడు అయ్యా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఎటువంటి కష్టముల వారు ఉన్నారో అయ్యా, ఎంతటి కన్నీటిలో ఉన్నారో ప్రభా, ఎటువంటి ఆర్థిక పోరాటాన్ని అనుభవిస్తున్నారో, విడిచిపెట్టబడిన అనుభవంలో ఉన్నారేమో, భర్త కానీ భార్య కానీ విడిచిపెట్టిన అనుభవం, బిడ్డలు విడిచిపెట్టిన అనుభవం, అలాగే తండ్రి వరకు ఉన్న శోధనలు, బంధువులు విడిచిపెట్టిన అనుభవం, తోబుట్టులు విడిచిపెట్టిన అనుభవంలో పిల్లలు అల్లాడిపోతున్నారేమో యేసయ్య. అందరితో నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు. మిమ్మల్ని అనాథలకు విడవను, నేను మీ దగ్గరకు వస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు కదయ్యా. అయ్యా, వారికి తోడుగా మీరు ఉండండి. వారికి ఉన్న ప్రతి ఒక్క కష్టాల నుంచి, కన్నీటి పరిస్థితుల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి, అప్పు బాధల నుంచి ప్రభు నాయన వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా దేవానికి స్తోత్రాలు. ప్రతి పరిస్థితుల్లో వారికి తోడుగా ఉండండి, అండగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే నా తండ్రి యేసయ్య, అలాగే ఈరోజు ఎంతమంది వాగ్దానం చూస్తున్న బిడ్డలు కోవిడ్తో ఒకవేళ బాధపడుతున్నారేమో, వారందరినీ ముట్టండి. సంపూర్ణమైన స్వస్థత యేసు నామములు వారికి అనుగ్రహించబడును గాక. అలాగే తండ్రి నాయన, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించాయి. నూతనమైన దీవెనలతో నింపండి. ఈ సంవత్సర కాలం కృపాక్షేమములతో వారిని నడిపించాయా. ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.